హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చక్రి బ్లాగ్స్, మీ తెలుగమ్మ ఛానల్. ఇప్పుడు ఈ వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ చేసి షేర్ చేయడం కూడా మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఈరోజు మీకు ఒక సూపర్ కాంబినేషన్ చూపించబోతున్నానండి. అదేంటంటే కొబ్బరి అన్నం ఇంకా నాటుకోడి కూర, కోకోనట్ రైస్ ఇంకా చికెన్ కర్రీ. సూపర్ కాంబినేషన్ కదండి. మా ఇంట్లో అయితే ఎలా చేస్తాం అనేది మీకు చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందనేసి నాకు కామెంట్స్లో చెప్పడం మర్చిపోద్దు. ఇంకా వీడియో చూసేటప్పుడు లైక్ చేయడం మర్చిపోద్దండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా మనం కొబ్బరి అన్నం కోసం కొబ్బరిపాలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. నేను 2 కొబ్బరికాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇది జ్యూస్ అది జారు, మీరు మామూలు జార్లో కూడా వేసుకుని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకుని తర్వాత టీ ఫిల్టర్ కానీ క్లాత్ కానీ పెట్టుకుని వాడిపోసుకుంటే చిక్కటి పాలు వస్తాయి. చూడండి, ఇలా చిక్కగా తీసుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు, కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం ఆ ముక్కలన్నీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ చిక్కటి పాలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత దానిలోకి నెయ్యి యాడ్ చేద్దాం. నేను 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను, ఎందుకంటే ఆయిల్ వేయము దీంట్లో. అందుకే 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుని నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత దీనిలోకి కొన్ని కాజు యాడ్ చేద్దాం. కాజు వేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని కాజు కొంచెం ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇవి ఆల్మోస్ట్ వేగిపోయినాయి కదా. దీనిలోకి ఇప్పుడు మసాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలండి. ఒక 5 చెక్క, 4 స్టార్ ఫ్లవర్స్, 5 లవంగాలు, 5 యాలకులు. ఈ 4 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటే సరిపోద్దండి. మసాలా బిర్యానీ అక్క అని జాజి పువ్వు, అనాస్ పువ్వు ఇలాంటి ఏమి యాడ్ చేయకూడదు. మసాలా ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట. ఈ 4 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి వేగిపోయినాయి కదా, ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న ఒక 7 పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను నేను. పచ్చిమిర్చి వేసుకుని పచ్చిమిర్చి కూడా కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేగిపోయినాయి కదా, దీనిలోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత దీనిలోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించుకోవాలన్నమాట. చూడండి, వేగిపోయింది కదా. ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న కూరగాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఆలు, క్యారెట్, ఇంకా బీన్స్, గ్రీన్ పీస్. నేను 4 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి, అందుకే ఒక పెద్దది క్యారెట్, ఒక పెద్ద ఆలు తీసుకుని కొన్ని గ్రీన్ పీస్, ఇంకా కొన్ని బీన్స్ ముక్కలు తీసుకున్నాను. మీరు ఒక 2 గ్లాసెస్ అలా రైస్ తీసుకుంటే కనుక చిన్న చిన్నవి సరిపోతాయండి, ఆలు ఇంకా క్యారెట్. దీనిలోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుందాము. సాల్ట్ వేసుకుంటే కొంచెం త్వరగా మగ్గుతాయి కదా, అందుకే ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 to 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోద్దండి. మరీ ఎక్కువ కూరగాయలు ఇక్కడ వేయించేసుకుంటే మళ్ళీ రైస్లో యాడ్ చేసిన తర్వాత పేస్ట్ అయిపోతాయి. సో అందుకే ఒక 5 మినిట్స్ తర్వాత దీనిలోకి కొత్తిమీర యాడ్ చేసుకుందాము. కొత్తిమీర యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. చూడండి, కూరగాయలు ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి కదా, 50% ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత నేను ఒక 4 గ్లాసెస్ రైస్ తీసుకుని శుభ్రంగా కడుక్కుని వాటర్ మొత్తం ఒంపేసుకున్నానండి. రైస్ కుక్కర్ గ్లాస్ చూడండి, ఆ గ్లాస్తో 4 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను నేను. ఆ తర్వాత రైస్ కుక్కర్లో బౌల్ పెట్టుకుని ఈ రైస్ అన్నీ ఆ బౌల్లో వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా కొబ్బరిపాలు, ఆ కొబ్బరిపాలు యాడ్ చేసుకోవాలి. ఎలా అంటే మనం 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుంటాం కదా, అలానే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు కొబ్బరిపాలు. నేను 4 గ్లాసులు రైస్ తీసుకున్నాను కదా, 8 గ్లాసులు పాలు యాడ్ చేసుకున్నాను. ఇలా పాలు అన్నీ వేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా కూరగాయలు, ఆ కూరగాయలన్నీ రైస్లో వేసేసుకోవాలి. ఈ రైస్లో వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. నెమ్మదిగా గట్టిగా కలిపేసుకుంటే ఫాస్ట్గా రైస్ విరిగిపోతాయి, ఎందుకంటే నెమ్మదిగా కలుపుకోవాలి. తర్వాత దీనిలోకి రైస్కి సరిపడ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చూసుకుని యాడ్ చేసుకోండి, ఎక్కువైతే బాగోదు. రైస్ యాడ్ సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మళ్ళీ సాల్ట్ అంతా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుని మనం కుక్కర్ ఆన్ చేసుకుందాము. కుక్కర్ ఆన్ చేసుకుని ఒక 20 to 30 మినిట్స్ టైం పడుతుంది కదా మనకు ఉడకడానికి, ఒక 30 మినిట్స్ తర్వాత చూద్దామండి. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో రైస్ అంతా. ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలు అవన్నీ మసాలా ఇంగ్రీడియంట్స్ పైకి వచ్చేసినాయి కదా, ఒక గరిటె పెట్టుకుని నెమ్మదిగా సైడ్ నుంచి నెమ్మదిగా కలుపుకోవాలండి. అంటే ఆ రైస్ అయిపోయిన వెంటనే కొంచెం తడిగా ఉంటుంది కదా, ఫాస్ట్గా కలిపేస్తే ముద్ద అయిపోతుంది అనమాట. స్లోగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుని రైస్ కుక్కర్ వామ్లోకి వెళ్ళిపోతుంది కదా, అదే వామ్లో ఒక 10 మినిట్స్ వదిలేయాలి, ఎందుకంటే ఎక్సెస్ వాటర్ ఏమన్నా ఉంటే ఇంకిపోతాయన్నమాట. అంతే అండి, అయిపోయింది కొబ్బరి అన్నం. తర్వాత ఇప్పుడు నాటుకోడి కర్రీ చూసేద్దాం. నాటుకోడి కర్రీ చేయడానికి 1 కిలో చికెన్ తీసుకున్నాను నేను. దాన్ని శుభ్రంగా కడుక్కుని దానిలోకి 1 స్పూన్ పసుపు, ఇంకా 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. 2 స్పూన్స్ కారం వేసుకున్న తర్వాత దీనిలోకి 1 స్పూన్ సాల్ట్, ఇంకా కొంచెం కర్డ్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకుంటే సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకున్న తర్వాత
దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 1½ టేబుల్ స్పూన్ ఉంటుంది ఇది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి చేతితో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు అంతా చికెన్కి పట్టేటట్టు చేతితో బాగా మిక్స్ చేసుకుని మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 30 to 40 మినిట్స్ చేసుకుంటే సరిపోద్ది. ఇలా మ్యారినేట్ చేసుకుని ప్లేట్ పెట్టేసుకుని పక్కకు పెట్టేసుకుందాం ఒక 30 మినిట్స్. తర్వాత మసాలా ముద్ద కోసం మసాలా ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 అనాస పూలు, 4 స్టార్ ఫ్లవర్స్, ఇంకా కొంచెం జాజికాయ, 1 5 చెక్క, కొన్ని లవంగ, 1 6 లవంగాలు, 6 యాలకులు, 2 చిన్న చిన్న అల్లం ముక్కలు, 1 6 వెల్లుల్లిపాయలు, ఇవన్నీ వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని ఇలా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 1 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పడుతుంది, ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత దీనిలోకి మసాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. ఏంటంటే 3 మరాఠీ మొగ్గలు, 2 స్టార్ ఫ్లవర్స్, 2 బిర్యానీ ఆకు, 3 లవంగాలు, 3 యాలకులు. ఇవి వేగిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర కూడా వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి. నేను పెద్దవి 4 ఆనియన్స్ తీసుకున్నాను, 4 పచ్చిమిర్చి సన్నగా చీరకల్లా చేసుకుని వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని దీనిలోకి 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి. ఎందుకంటే సాల్ట్ యాడ్ చేస్తే ఆనియన్స్ త్వరగా వేగుతాయి కదా, అందుకని సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని ఆ తర్వాత దీనిలో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 1 10 మినిట్స్ వేయించుకోవాలి ఆనియన్స్. ఆనియన్స్ ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. 10 మినిట్స్ పోయిన తర్వాత చూడండి, ఆనియన్స్ బాగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ మొత్తం ఆనియన్స్లో వేసుకుని తర్వాత ఆనియన్స్, ఈ చికెన్ అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకుని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుని 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. 5 మినిట్స్ పోయిన తర్వాత మూత తీసేసుకుని దీనిలోకి మనకి కర్రీకి సరిపడక కారం అంతా యాడ్ చేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను. 2 స్పూన్స్ మ్యారినేట్ చేసినప్పుడు వేసుకున్నాం కదా, మా కారానికి సరిపడ నేను వేసాను. మీరు ఎక్కువ తినేటట్టయితే 1 స్పూన్ వేసుకోండి. ఈ కారం అంతా ముక్కలకు పెట్టేటట్టు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ పోయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా మసాలా ముద్ద, ఆ మసాలా ముద్ద మొత్తం యాడ్ చేసుకోవాలి కర్రీలోకి. మసాలా ముద్ద మొత్తం వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలా ముద్ద అంతా చికెన్కి పెట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ పోయిన తర్వాత చూడండి, ఇప్పుడు చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయి ఇంకా ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా, ఇప్పుడు దీనిలోకి 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 1/2 గ్లాస్ అయితే సరిపోతాయి. 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకుని మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి కదా, చికెన్ ఉడుకుతుంది. ఇప్పుడు మూత పెట్టుకుని విజిల్ పెట్టుకోవాలండి కుక్కర్కి. ఎందుకంటే బ్రాయిలర్ చికెన్ అయితే మనకి మామూలుగా ఉడికిపోతుంది, నాటుకోడు కదా. 3 to 4 విజిల్స్ రప్పించుకుంటే కానీ ఉడకదనమాట. 3 to 4 విజిల్స్ తెచ్చుకున్న తర్వాత కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత విజిల్ తీసేసుకుని మూత తీసుకుని చూసుకుందాం. చూడండి, ఆయిల్ అంతా పైకి తేరుకుని చికెన్ అంతా బాగా ఉడికిపోయింది కదా. ఒకసారి కలుపుకుందాం. కొంచెం పలచగా ఉంది కదా, స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోద్ది అనమాట. కొంచెం కూరకు సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం మారినేట్ చేసినప్పుడు కొంచెం వేసుకున్నాము, ఇంకా ఆనియన్స్ వేగడానికి కొంచెం వేసుకున్నాం కదా, చూసుకుని వేసుకోండి. బాగా మిక్స్ చేసుకుని 5 మినిట్స్ పోయిన తర్వాత దీనిలోకి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. అంతే అయిపోయింది. ఒకసారి ట్రై చేసి చూడండి. నాటుకోడి ఇంకా నాటుకోడి కూర ఇంకా కొబ్బరి అన్నం కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకొని చూడండి. నాటుకోడి దొరకకపోతే మామూలు చికెన్ అయినా సరే చికెన్ కర్రీ ఇంకా కొబ్బరి అన్నం కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందనేసి నా కామెంట్స్లో చెప్పడం మర్చిపోద్దు. ఇంకా నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఫ్రెండ్స్ బాయ్ అండి, మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం.